హలో అండి, వెల్కమ్ టు భవానీ స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సజ్జ బూరెలు, అలాగే సజ్జ రొట్టె. చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇలా సజ్జ రొట్టెలు, సజ్జ బూరెలు చేసుకుని తింటే అప్పుడప్పుడైనా నేను పిండి లేకుండా సజ్జ బూరెలు చేస్తున్నాను. మీరు పిండితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ముందు రోజు రాత్రి 1 కప్పు వరకు సజ్జల్ని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి బాగా నానాయండి. వీటిని 1-2 సార్లు కడిగి తీసుకున్నాను. మనం సజ్జలు నానబెట్టుకునేటప్పుడు ఒకసారి చెరుక్కొని తీసుకుంటే దాంట్లో ఏదైనా రాళ్ళు దుమ్ము ఉన్నా పోతుంది. ఇలా చెరుక్కొని నానబెట్టుకుంటే బాగుంటుంది. 1 కప్పు వరకు సజ్జలండి ఇవి. ఇవి చక్కగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మీరు ఈ విధంగా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ మనకి వాటర్ వేస్తే కానీ బాగా మెత్తగా గ్రైండ్ అవ్వదు. ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తురుముని తీసుకున్నాను. ఇలా బెల్లం తురుముకొని ఈ పిండిలో వేసేసుకుందాము. దీంట్లోకి 2 యాలకులు కూడా వేసుకున్నాము. ఇలా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా బ్లెండ్ అయిపోతుంది. ఇది బ్లెండ్ అయ్యేలోపు 2 నిమిషాలు పడుతుందండి. ఈ 2 నిమిషాల్లో మనం అరచిప్ప కొబ్బరిని బాగా తురుముకుందాము. ఇలా పెద్ద తురుముతో తురుముకుంటే బాగుంటుంది, మరి సన్న తురుము కాకుండా. ఈ విధంగా చక్కగా అరచిప్ప కొబ్బరిని చక్కగా తురిమేసుకున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా మనకి రెడీ అయిపోయింది. ఇలా ఈ తురుముని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బ్లెండ్ అయినా ఈ పిండిని చూద్దాము. చూడండి, ఈ విధంగా బ్లెండ్ అయిపోయింది. మనం వాటర్ ఏం వేయలేదు. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత బెల్లం కూడా కరిగి ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాము. కాసేపు ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి కాస్త గట్టిపడుతుంది. ఇలా వేసుకుందాము. తర్వాత కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ కొబ్బరి కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని కాస్త గట్టిపడుతుందండి పిండి మొత్తం. మీకు మరీ జారుగా అయిపోతే మాత్రం కాస్త రవ్వ కానీ ఏదైనా పిండి కానీ కాస్త కలుపుకోండి. బియ్యం పిండి అయినా కలుపుకోండి. ఈ విధంగా కాసేపటికి ఇలా కాస్త గట్టిపడింది. వీటిని వేసుకుంటున్నాను. మీరు మరీ జోరుగా ఉంటే మాత్రం కాస్త ఏదైనా పిండి కానీ రవ్వ కానీ కలుపుకోండి, బాగుంటుంది. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం వేయించుకుందాము. ఇలా మనం వడల్లాగా వత్తడానికి ఇవి రావండి. ఇలా మనం సజ్జలతోటే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వడల్లాగా వత్తడానికి రాదు. ఇలా చేతితోటి ఒక ముద్ద తీసుకొని మనం ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవడమే. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా పిల్లలు పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినేస్తారు ఈ తీపి సజ్జ బూరెలని, ఎంత బాగుంటాయో. చివరిగా ఉన్న ఈ పిండితోటి మనం ఒక అట్టులాగా వేసుకుందాము. చివరిగా మిగిలిన 1 గంటడి పిండిలో కాస్త నీళ్లు వేసుకొని జోరుగా చేసుకొని ఇలా బాండీలు ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. ఇది ఈ అట్టు ఎక్స్ట్రా ఆయిల్ ఎక్కువ ఆయిల్ని పీలవదండి. మనకి మనం వేసిన ఆయిల్లో సగం ఆయిల్ వరకే పీలుస్తుంది, ఎక్కువ ఆయిల్ కూడా పీలవదు. ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ రొట్టె మనం చేసిన బూరెల కంటే అరిసెల కంటే కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అరిసెల పిండి ఏదైనా బూరెలతో చేసిన పిండి మిగిలినప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ సజ్జ బూరెలు, సజ్జ రొట్టె. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండి ఈ సజ్జ బూరెల రెసిపీని చూసారు కదా. చివరి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.